ఇవ్వను వెంటనే చాలా మంది నాయకులు బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే ఇంకా చాలా చాలా మంది పార్టీలు మార్తూ ఐ మీన్ టీడీపీలోకి వెళ్ళడానికే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే అది జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వల్లమాలిన ప్రేమ వలకబోస్తూ ఒక ట్వీట్ చేశారు అనేది విశ్లేషకులు అబ్బుల్ గారు చెప్పిన మాట. ఈ మార్పులో విజయసాయి రెడ్డి గారిలో వచ్చిన ఈ మార్పులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉంది? నా ప్రశ్న మీకు అర్థమైంది? అర్థమైందండి. అంటే దీంట్లో రవిశంకర్ గారు మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళే కాదండి టీడీపీ లో జాయిన్ అయ్యేది, టీడీపీ కూడా బయటకు వచ్చిందే వ్యతిరేక ఓటు చేయాలన్న తర్వాత. అంటే ఈ బలంగా బయటకు వచ్చి ఫైట్ చేసింది కూడా వ్యతిరేక ఓటు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేయలేము అన్నారో అప్పుడే చాలా బలంగా బయటకు వచ్చి కొంతమంది పనిచేస్తున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకుంటారు, రాజకీయ అవసరాలు ఆయనకు ఉంటాయి, అందులోనూ చాలా మేధావని చెప్పుకునే వ్యక్తి కాబట్టి భవిష్యత్తుని అంచనా వేస్తున్నారేమో. భవిష్యత్తు అంచనా వేసి ఇంకా వైసీపీతో మనకి ఎటువంటి ఉపయోగం లేదు, భవిష్యత్తులో వచ్చేది ఆ ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వమే కాబట్టి వైసీపీ అనేది ఇంకెక్కడ ఉంటుందో తెలియదు. ఒకవేళ నిజంగా ఈ బెయిల్ అయ్యి రద్దు అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి అందరితో శత్రుత్వం ఎందుకు, ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెట్టుకుంటా వెళ్తే మన భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారికి అలా మిత్రత్వంగా ఉంటున్నారేమో, అలా మిత్రత్వంగానే ట్వీట్ పెట్టారేమో అని మనం అనుకోవాలండి. దాంట్లో అయితే తప్పలేదు, ఎందుకంటే మొన్నటిదాకా టీడీపీ అవ్వచ్చు, టీడీపీ అనుకూలంగా ఉన్న పత్రికలు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి గారిని ఒక విలన్ లాగా అంటే ఆయన చేసే పనులు కూడా అయ్యే అలాగే పూర్తి స్థాయిగా విమర్శించారు, ఎత్తి చూపారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసిన సంఘటనలో ఈ సందర్భాలు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ విమర్శలు తగ్గినాయి, ఆ పేపర్లో వాళ్ళ రాతలు ఆయన మీద రాసే రాతలు కూడా తగ్గినాయి. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఏంటి అనేది విజయసాయి రెడ్డి గారు ఊహించారు కాబట్టి ఎవరితోనూ విభేదాలు వద్దు అని చెప్పని సామరస్యంగా ఇలాగ ట్వీట్ చేస్తే కొంచెం ఒకవేళ ఎదుటి పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనకు అనుకూలంగా ఫేవర్ గా పనిచేస్తారు కదా అని చెప్పని ఆలోచించారు. రైట్, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేకుండా అంతే కదా. అంటే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కక్ష సాధిస్తాం, సంగతి తెలుస్తాం అని చెప్పి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఆ లిస్ట్ లో ఉండకుండా అంతే కదా. మళ్ళీ ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఉందనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఉందనుకోండి, ఫస్ట్ అటాక్ వాళ్ళ మీద ఉంటది కదా. ఆ పాప ఇప్పటి నుంచి ముందు జాగ్రత్త పడుతున్నారన్నమాట. నా ఈ నేను అడగబోయే ప్రశ్న ఊహాజనితమైన ప్రశ్న, సమాధానం చెప్పాలంటే చెప్పండి. ఇప్పుడు సయ్యద్ రఫీ గారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక మాట అన్నారు, విజయసాయి రెడ్డి గారు తప్పు తెలుసుకున్నారు, ఒకవేళ వస్తామంటే ఆహ్వానిస్తాం, తప్పేం లేదు, కొడాలి నాని వల్లభనేని వంశీలా కాదు విజయసాయి రెడ్డి అంటూ ఆయన ఏదో సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, వస్తానంటే తీసుకుంటామని కూడా చెప్పారు. ఒకవేళ ఆయన ఏదో జనసేన వైపు ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, మీరు తీసుకుంటారా? జనసేన వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే తీసుకుంటారా అంటానికి జనసేన అనేటప్పటికి ఎవరిని తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి వెనకాల ఈ కేసులు లాంటి ఇలాంటివి ఏమి ఉండకూడదండి. కేసులు ఉండకూడదు, ఈ భూదందాలు స్కాములు ఇవన్నీ ఏమి లేకుండా ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. అవన్నీ ఉన్నప్పుడు అంటే కొన్ని కొన్ని దొమ్మి కేసులు చిన్న చిన్నవి ఉంటాయి అవి వేరు, కానీ ఇంత నెంబర్ వన్ ఏ టూ గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ తీసుకోదు, అది కన్ఫర్మ్ గా మేము చెప్తున్నాం. మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు.